నిన్న జరిగిన చర్చల్లో పంచైలయ్య అనేటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా లక్ష కోట్లు ఇస్తే బైబిల్ ని తీసుకుంటా నేను బైబిల్ ప్రచారం చేస్తా జీసస్ ని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ అంటగడతాను నేను అది చెప్పడంలో తప్పేంటి అని ఆయన మాట్లాడిన తీరు మీరు 1000 సంవత్సరాలు మా మీద దాడి చేసి మా గుళ్ళు పగలగొట్టి మా సంస్కృతిని ధ్వంసం చేసి మా గ్రంథాలన్నీ కాల్చి మా వేదాలను తగలబెట్టి మమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి ఈ రోజు దళితులు అగ్రవర్ణాలు రెడ్డి కాపు కమ్మని చీల్చి మీరు గందరగోళాలు పుట్టించి డబ్బులు కమ్ముడిపోయి మీరంతా మా మీద ఇంత దాడులు చేస్తున్నా మేము ఇంకా శాంతి సామరస్యం అంటే మేము ఊరుకుంటున్నామే అందుకు మమ్మల్ని ఇంకా తొక్కుతావా నా కన్న తల్లి నీ నోటికొచ్చినట్లు మాట్లాడాడు నా కన్న తల్లి గురించి అతను మాట్లాడకూడని మాటలని మాట్లాడాడు నా కన్న తల్లికి రెండు కళ్ళు లేవు నేను ఒక్కనే కొడుకుని అయినా మా అమ్మ నువ్వు సన్యాసి కావాలి నువ్వు ఈ సమాజానికి సందేశం ఇవ్వాలి అని చెప్తుంది అలాంటి వ్యక్తిత్వం మా అమ్మ నేర్పింది కాబట్టి నాకు ఈ సమాజం వెన్నుదన్నుగా నాకు తోడుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ నా ఆవేదనని అర్థం చేసుకుని స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా కాని పక్షంలో నేను ఈ సమాజంలో ఉండడం కూడా వ్యర్థమే నా తల్లి గురించి నేను విని కర్ణ కఠోరమైన మాటలు విని ఈ దేశం గురించి చూస్తూ ఇంకా ఈ సమాజంలో ఉంటే ఈ సమాజం గనుక దానికి స్పందించకపోతే అలాంటి సమాజంలో నేను ఉండాలనుకోవట్లేదు నేను చాలా ఆవేదన గురయ్యాను మా అమ్మ అంటే నాకు ఇప్పటికీ ఒక స్ఫూర్తి నాకు మామూలు తల్లిలాగా మిగతా వాళ్ళ తల్లిలాగా కాదు ఆవిడకి రెండు కళ్ళు లేవు